తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఎక్కడలేని కష్టాలు వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ద్వితీయ శ్రేణి నేతలంతా కొత్త కొత్త డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. ఇప్పటి వరకు తమకు చేసిందేంటని నిలదీస్తున్నారు, లెక్కలు తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇంతకీ భువనగిరి టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది, ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. ముందస్తు ఎన్నికల భేరి మోగించిన టీఆర్ఎస్ పార్టీ ఆ వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ళ రాజశేఖర్ రెడ్డికే తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు కేసీఆర్. పార్టీ అధినేత నిర్వహించిన సర్వేల్లో శేఖర్ రెడ్డి 80% పైగా మార్కులు సంపాదించుకున్నారు. నియోజకవర్గంలో ఈయనకు పాజిటివ్ టాకే ఉంది. ఆ విధంగా ముందుకు వెళ్తున్న శేఖర్ రెడ్డికి ప్రస్తుతం ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయట. తన గెలుపు నల్లేరు మీద బండినాడికేనని అనుకున్న శేఖర్ రెడ్డికి సొంత పార్టీ నేతలే ఊహించని ట్విస్టులు ఇస్తున్నారట. భువనగిరి నియోజకవర్గంలోని కింది స్థాయి పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలే ఆయనను నిలదీసినంత పనిచేశారట. గతంలో అభివృద్ధి పనుల కేటాయింపుల్లో ఎమ్మెల్యే వ్యవహార శైలే ప్రస్తుత పరిణామాలకు పరిస్థితికి కారణమని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి పనులు జరిగినా అన్నీ తానే వ్యవహరించడంతో పాటు తన బంధువర్గానికే కాంట్రాక్ట్ పనులు అప్పగించారనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో బలంగా ఉండిపోయిందట. అప్పుడు ఈ విషయాన్ని చెప్పే అవకాశం రాలేదో, లేక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తమకు సమయం వచ్చిందని భావించారో తెలియదు, కానీ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కొందరు శేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారట. తమకు ఏం చేశారని మద్దతు ఇవ్వాలంటూ నిలదీస్తున్నారట. కాలనీకి వేసే సీసీ రోడ్డు పనులను కూడా తమకు అప్పగించలేదని, ఇంతకాలం తమకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని డైరెక్ట్గా అడిగారట. దాంతో చేసేదేం లేక పంపకాల కార్యక్రమాలను మొదలుపెట్టారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ తమ పార్టీకి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రాంతాన్ని బట్టి నేతలను బట్టి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేశారట. దీంతోనైనా ద్వితీయ శ్రేణి నేతలు చల్లబడతారా లేక అదే రకమైన బింకాన్ని ప్రదర్శిస్తారా అన్నది చూడాలి.